the bell icon. Aditya's YouTube channel. And never miss another update. I hope you all are enjoying. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసులు. మాది అనంతపురం డిస్టిక్ రాయదుర్గం తాలూకా గుమ్మఘట్ట మండలం 75 విలేజ్. మాది ఇక్కడ మేము 2 సంవత్సరాల నుంచి కర్బూజా పంటని పండిస్తూ ఉన్నాము. 2 సంవత్సరాల నుంచి పండిస్తుంటే లాస్ట్ ఇయర్ ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చేసి వర్షాలు వచ్చి అప్పుడు కూడా మాకు చాలా డ్యామేజ్ అయినాయి కాయలు. ఏదో ఆసారి ఒక 5 లాక్స్ నష్టం వచ్చింది. ఈసారన్నా ఆ నష్టాన్ని కొద్దిగా బయట తీసుకుందామని చెప్పేసి మళ్ళీ మేము పెట్టాము. అదే కర్బూజా పంటనే ఎక్కువ అధికంగా పెట్టుబడి ఉన్నా కూడా తట్టుకొని అప్పులు చేసి ఏదో ఒక రకంగా బయటపడాలని చెప్పేసి మేము మళ్ళీ ఇప్పుడు 4 ఎకరాలు పెట్టినాము. 4 ఎకరాల్లో పెట్టింటే ఇదేదో కరోనా వైరస్ వచ్చి దీనివల్ల మొత్తం మాకు నష్టం దెబ్బతిందండి. ట్రాన్స్పోర్ట్ అయితే వదిలినాము కానీ అని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ వదిలినారు కానీ అక్కడ చూస్తే మార్కెట్లు లేవు. మార్కెట్ క్లోజ్ అయినాక ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వదిలినా ఏం చేస్తాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మాకైతే చాలా నష్టంగా ఉందండి. పోయినసారి ఈసారి మొత్తం కలిపి 10 లక్షలు నష్టం అవుతుంది. ఈసారి 4 ఎకరాలు పెట్టామండి. పోయినసారి 5 ఎకరాలు పెట్టినాము. ఈసారి ఇంకా 1 ఎకరా తగ్గించుకొని 4 ఎకరాలు పెట్టాము. ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఎకరాకి వచ్చేసి ఒక కేజీ విత్తనాలు వచ్చేసి ఒక కేజీ విత్తనాలు 1 లక్ష రూపాయలు ఉంటుందండి. ఒక కేజీ విత్తనాలు 1 లక్ష రూపాయలు ఉంటుంది. పెట్టుబడి మందులకు అదే కాక మొత్తం 5 లక్షలు వస్తుంది.